భానుడి భగభగలతో రోజురోజుకి ప్రజలు అల్లాడిపోతున్నారు. వేసవి సెగల నుంచి ఉపశమనం కోసం కొండ ప్రాంతాలకు పరుగులు పెడుతున్నారు. ఆహ్లాదకర వాతావరణం మధ్య ఆకాశంలో పారాగ్లైడింగ్ చేస్తూ సాంత్వన పొందుతున్నారు. జమ్మూకాశ్మీర్ పర్యాటక శాఖ ప్రైవేట్ సంస్థతో కలిపి నిర్వహిస్తున్న పారాగ్లైడింగ్ సాహసయాత్రపై పర్యాటకులు ఆసక్తి చూపుతున్నారు. ఎండవేడి నుంచి ఉపశమనం పొందేందుకు పర్యాటకులు రకరకాలుగా మార్గాలను ఎంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే జమ్మూకాశ్మీర్ పర్యాటక శాఖ కారకోరం ఎక్స్ప్లోరర్స్ అనే ప్రైవేట్ సంస్థతో కలిపి నిర్వహిస్తున్న పారాగ్లైడింగ్ రైడ్కు మంచి స్పందన లభిస్తోంది. 2014లో జమ్మూకాశ్మీర్ పర్యాటక శాఖ శ్రీనగర్లోని ఆస్థాన్ మార్గ్ శిఖరాగ్ర నుంచి చందుపూరా వరకు పారాగ్లైడింగ్ రైడ్ ప్రారంభించింది. అప్పటి నుంచి సందర్శకులకు సాహస యాత్రికులకు ఆహ్లాదాన్ని అందిస్తోంది. పారాగ్లైడింగ్ ప్రారంభమయ్యే ఆస్థాన్ మార్గుకు హర్వాన్ నుంచి 40 నిమిషాల ప్రయాణం సాగుతుంది. పారాగ్లైడింగ్ యాత్ర ప్రారంభమయ్యే ఆస్థాన్ మార్గ్ ప్రాంతం 7,400 అడుగుల ఎత్తులో ఉంటుంది. తగిన భద్రతా చర్యలు తీసుకున్న తర్వాత ఓ పర్యవేక్షకుడితో పాటు పర్యాటకులను 12 నుంచి 15 నిమిషాల పాటు 5,330 అడుగుల ఎత్తులో పారాగ్లైడింగ్కు అనుమతిస్తారు. ఆస్థాన్ మార్గులో ప్రారంభమైన పారాగ్లైడింగ్ చందుపోరాలో ముగుస్తుంది. స్థానికులతో పాటు సందర్శకులు ఈ సాహసోపేతమైన పారాగ్లైడింగ్ రైడ్ను ఆస్వాదిస్తున్నారు. ఆకాశంలో పక్షిలా విహరిస్తూ దాల్ సరస్సు, మహదేవ్ శిఖరం, దాచిగాం పార్క్, మొఘల్ గార్డెన్స్ అందాలను పైనుంచి చూడడం మరిచిపోలేని అనుభూతిని ఇస్తోందని పర్యాటకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎత్తైన పర్వతాలు, దాల్ సరస్సు అందాల మధ్య పారాగ్లైడింగ్ రైడ్ సాగడం పర్యాటకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. ఈ నెలలో ప్రారంభమైన పారాగ్లైడింగ్ సాహస యాత్ర నవంబర్ చివరి వరకు కొనసాగనుంది.